జయ శ్రీకృష్ణ. వదతు సంస్కృతం, రోజుకొక్క సంస్కృత పదం. ఇవాళ పదం రసః. రసం తెలుసు కదా మనకి, చాలా బాగుంటుంది కదండి. ఏంటో చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇమ్మీడియట్గా ఏమీ లేకుండా కూడా, ఇంట్లో వస్తువులు కూరగాయలు ఏమీ లేకుండా కూడా తృప్తిగా భోజనం చేయాలంటే మనకుండే ఏకైక ఉపాయం రసం కదా. రసం అని మనం వ్యవహరిస్తుంటాం. సంస్కృతంలో విసర్గతోటి రసః ఉంటుందన్నమాట. అన్నిటిలోకి అబ్బా మిరియాల చారు ఉంటుందండి, ఎంత బాగుంటుందో కదా. మిరియాల చారు తెలుసా? మిరియాలు జీలకర్ర రెండు కొద్దిగా వేయించేసి, వంటల సెక్షన్ కాదులే కానీ ఆగలేక చెప్పేస్తున్నాను. మిరియాలు జీలకర్ర ఒకటేసారి వేయించేసేసి, నేతిలో వేయించేసేసి పొడిగా పెట్టుకోండి. జస్ట్ ఒక స్పూన్ నెయ్యితోటి జస్ట్ అట్లాగా వేయించేసి, ఒక స్పూన్ కూడా కాదు ఫ్యూ డ్రాప్స్, సో వేయించేసి గ్రైండ్ చేసేసి ఒక బాటిల్లో పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా చింతపండు రసంతో నీళ్ళు బాగా పలచగా చేసేసి ఇది కూడా వేసేసి మళ్ళీ తాలింపు ఓన్లీ జీలకర్రతోటి కొద్దిగా పెట్టాలి అంతే. ఈ కరివేపాకు, జీలకర్ర కరివేపాకు ఉప్పు అంతే, దట్స్ ఇట్. ఇంకేమీ వద్దు. అసలు ఎంత ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, ఎంత ఆరోగ్యకరమో, మళ్ళీ చాలా మంచిదన్నమాట. సో ఓకే, ఇవాళ టాపిక్ ఏంటి, ఇవాళ పదం ఏంటి, రసః. రసం అంటేనే నోట్లో రసం ఊరుతుంది కదా. అవును, ఇంకొకటి కూడా, ఇడ్లీలోకి రసం కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదు, ఎప్పుడు ఇడ్లీ ఉంటే సాంబార్ సాంబార్ సాంబార్ను రసం పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది. కామెంట్స్లో మీరు ఒకసారి ట్రై చేశాక కామెంట్స్లో కూడా చెప్పండి, నేను కూడా హ్యాపీ అవుతాను. నా పాటి ఇంకా చాలామంది వచ్చేసారండి. అనుకోవచ్చు మీరు, ఏంటి అమ్మగారికి రసం అంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది, ఇవాళ బాగా రసం గురించి చెప్పేస్తున్నారని. అది కూడా ఇష్టం, చాలా ఇష్టం, కానీ అది కూడా ఇష్టం. సరే, రసః శబ్దాన్ని ఎలాగా, ఓకే, అది ద్వితీయ విభక్తితోటి రసం అని చెప్పేస్తాం. శబ్దం రసః కానీ ద్వితీయ విభక్తితోటి రసం స్వీకరోతు. రసం మాస్తు, రసం మాస్తు, వద్దు. చాలండి, చాలా తినేశాను. రసం మాస్తు. రసం పరివేషయతు, వడ్డించండి కొద్దిగా. రసం స్వీకరోతు కదా. ఇలాగా మనం రసం, రసః అనేటటువంటిది శబ్దము ప్రయోగించేటప్పుడు ఇంకొక పదంతో కలిసి మనం వ్యవహరించేటప్పుడు రసం అని వచ్చేస్తుంది. అది ఇంకా తేలిక, మనకి ఎట్లా అలవాటైపోయిన పదం కాబట్టి రసం అనేటటువంటి శబ్దాన్ని ఇవాళ కనీసం ఈ శబ్దాన్ని ఉపయోగించడం కోసమైనా ఈవేళ మన ఇంట్లో మిరియాల చారు పెట్టేసుకోవాల్సిందే కదండి. తప్పకుండా రుచి చూద్దాం. కామెంట్ బాక్స్లో చెప్పండి, అలాగే లైక్ చేయండి. ఎందుకంటే ఇంతమంది ఇష్టపడుతున్నారు అన్న నన్ను కాదు, నా సంస్కృత భాషని అని ఆనందం కలుగుతుంది అన్నమాట. అబ్బా, ఇలాగా మనం షేర్ చేస్తున్నందుకు ఇంతమంది ఆనందపడుతున్నారని పోయేదేముంది, మంచి విషయానికి ఒక లైక్. నేనైతే ఏం చేస్తుంటానంటే అండి, ఏదైనా పెద్దలు మహానుభావులు ఎన్నో మంచి విషయాలు చెప్తుంటారు కదా, మోటివేషనల్ వీడియోస్ కావచ్చు, మన ఇవి కావచ్చు, ధర్మానికి సంబంధించినవి కావచ్చు, శాస్త్రానికి సంబంధించినవి కావచ్చు, మంచి విషయాలు, మంచి విషయాలు అంటే మనకు అన్నిసార్లు సమయం దొరకపోయినప్పటికీ కూడా ఆ వీడియో ఇట్లా ఒకసారి చూడగానే సరేలే ఒక లైక్ కొట్టేసి మళ్ళీ ముందుకెళ్ళిపోదామని వెళ్తూ, అంటే చూసేవి చూస్తాము, చూడకపోయినా కూడా ఆ సబ్జెక్ట్ మంచిది అయితే మన పెద్దలు, ఇప్పుడు గరికపాటి గారు లాంటి వాళ్ళు, రాధా మనోహర్ స్వామి లాంటి వారు, ఇలాంటి వాళ్ళ వీడియోస్ వస్తే ముందు ఎంకరేజ్ చేయాలి కదా ఫస్ట్. అందుకని మనం ఓపెన్ చేయడం, ఒక లైక్ కొట్టేసేయడం, ముందుకెళ్ళిపోతాం. జయ శ్రీకృష్ణ స్వామి అని ఒకసారి కామెంట్లో రాసేస్తాను, ముందుకెళ్ళిపోతాను అనమాట. అంటే అది ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. అలాగా అంటే తృప్తి, మనం చెప్తున్నందుకు ఊరికే మైకుకి ఫోన్కి చెప్తారు, చెప్పడం లేదు మనం, ఇంతమంది వింటున్నారని ఒక ఆనందం కలుగుతుంది చెప్పేటటువంటి వాళ్ళకి. కాబట్టి నేర్చుకునేటటువంటి వాళ్ళు గురుదక్షిణగా ఒక లైక్, ఒక కామెంట్ అండ్ ఒక షేర్ ఎప్పుడైతే చేస్తారో, మనం నేర్చుకోవటమే కాకుండా ఇంకొకళ్ళకి కూడా నేర్చుకోవటం విద్యా దానం అండి, గొప్పది. దాన్ని కూడా మనం ఒక షేర్ చేసేస్తే చాలు, ఆ దానం చేసిన, విద్యా దానం చేసిన ఫలితం కూడా మనకు వస్తుంది కదా, మోడ్రన్ వేస్. తప్పకుండా అలా చేద్దాం, కలుద్దాం. జయ శ్రీకృష్ణ.